హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 14/10/2023, 14 అక్టోబర్ 2023. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయక ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఫస్ట్గా ఇక్కడ కోడిని వదిలే దిక్కు గురించి మాట్లాడుకుంటే, ఉత్తర దిక్కు నుంచి కోడిని వదలాలి. ఈరోజు మొత్తం కూడా ఉత్తర దిక్కు నుంచి అనేది కోడి నడుచుకుంటూ రావాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తర దిక్కు నుంచే కోడిని వదలండి. ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వద్దాం. ఈరోజు రెండు నక్షత్రాలు అన్నమాట, ఒకటి చిత్తా నక్షత్రం, రెండు హస్తా నక్షత్రం. ఫస్ట్ హస్తా నక్షత్రం చూద్దాం. ఈ హస్తా నక్షత్రం సాయంత్రం 4:36 వరకు ఉంటుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగు, ఈ గెలిసే రంగులు ఊడిపే రంగు చెప్పుకి పింగళాలు అనేవి నెమ్మల మీద గెలుస్తుంది. నెమ్మలి అనేది ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది. డ్యాగ్ అనేది పింగళ మీద ఎర్ర మెల మీద గెలుస్తుంది. అలాగే ఇక నెక్స్ట్ పశ్చిమ గల కోడి అనేది నెమ్మల మీద విజయం సాధిస్తుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత అంటే 4:36 తర్వాత ఈరోజు మొత్తం కూడా ఈ చిత్తా నక్షత్రం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఈ చిత్తా నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు గెలుస్తుంటే ఇక్కడ కోడి అనేది డ్యాగ మీద గెలుస్తుంది. నెమలి అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. అలాగే ఎర్రపడాల కోడి మీద గెలుస్తుంది. ఎర్రపడాల కోడి అనేది పిచ్చుకమైన గోడి మీద గెలుస్తుంది. కాకి అనేది శుద్ధమైన కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అది కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మన వాడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటలు దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:00 మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి తెల్ల నెమల్లో, ఇక్కడ తెల్ల నెమలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసిన అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుక్కి కేవలం తెల్ల నెమలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక తెల్ల నెమల తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి చూపుకల రసంగులు, కోడి మైలాలు, అలాగే కోడి నెమల కక్కెర్లు, మిరప పండు డ్యాగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఈ రంగులు అనమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపే రంగు మీద ఓడిపే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడాగ పర్లాలు, బాగా నలుపు గల నెమల డ్యాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డ్యాగలు, ఇక్కడ చింతపిక్కల డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోల్లో పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డ్యాగలు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశం ఉందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగు చెప్పి ఇక్కడ పిసుకుబోల గల డ్యాగలు, ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు, శుద్ధ డ్యాగలు, గంధం పొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా పసుపు గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, తొమ్మిది వన్న కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జ్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చూపుకి కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాగ్జ్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద ఎబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి కాకుల తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మేఘాలు, కోడి మేఘాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మేఘాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ, ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పిచ్చుకబార నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పసిమిగల సేతువారు, అలాగే డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, ఎర్ర నెమళ్ళు, అలాగే అన్ని రకాల ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చూపుకి నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత నెమలి డేగల తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పసిమిగల కాకిడేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పొన్న డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు, 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చూపుకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలు మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచిన చూపుకి సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పొన్న డేగలు, శుద్ధ డేగలు, ఎర్రకెర్లో గరుడ మైలాలు, గేరువాలు, అలాగే పశ్చిమగల రసంగి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి మనం నైట్ విషయానికి వద్దాం. ఇక్కడ నైట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు, నైట్ 7:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి నెమలి పింగళాలు. ఇక్కడ కోడి నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. అలాంటి వాటిని పెట్టుకుంటే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మేళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, పచ్చకాకులు, అలాగే నల్లకట్ట అబ్బరాసులు, నల్లకట్ట నెమలి అబ్బరాసులు, అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి మ్యాగ్జిమం టైమ్స్లో ఉపయోగించొద్దు, ఎందుకంటే ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్.
ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం తప్పకి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనం కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ డేగ పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, కేవలం చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పసిమ గల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబరాసులు, నెమలి అబరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11:00 నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11:00 నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం కోడి కాకి డేగలు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్ రసంగులు, బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమలి పింగళాలు, గౌడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబరాస నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది